హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో అన్ని వీడియోలు లాంటిది కాదండి ఎందుకు అంటే మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క సంకల్పాన్ని కోల్పోకూడదు సో మన స్టేజ్ ఏముంది ఇది ఏంటి అని చీప్గా చూసుకోకుండా సో మనం ఒక మంచి స్టైల్ కృషి చేయాలి అలాంటి వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ ఈరోజు మీకు చెప్పబోతున్నానండి నిజంగా ఆమె సక్సెస్ స్టోరీ మీరు వింటే మీకు చాలా మోటివేషన్ వస్తుంది అనమాట ఒక బీపీఓ స్థాయి నుంచి బీపీఓ అంటే తెలుసు కదా కాల్ సెంటర్లలో పనిచేసే స్థాయి నుంచి ఇప్పుడు డేటా అనలిస్ట్ ఒక మంచి కంపెనీలో సో డేటా అనలిస్ట్ జాబ్ కొట్టే వరకు ఆమె జర్నీ ఎలా సాగింది ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు మిస్ కావద్దండి ఓకేనా ఇంకా అసలు ఆలోచన చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పర్చేసింగ్ చేయబోతున్న ఆ పర్సన్ పేరేంటి అంటే అక్షత అక్షత నిఖారే అనమాట సో ఈమె వచ్చేసరికి ఇప్పుడు టెక్ ఫ్రైడే ప్రాసెసింగ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో డేటా అనలిస్ట్గా జాబ్ చేస్తున్నారు కానీ ఈమె బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఒక బీపీఓ సంస్థలో ఈమె జాబ్ చేసేదనమాట బీపీఓగా ఓకేనా అంటే కాల్స్ మాట్లాడడం మెయిల్స్ పంపించడం ఇలాంటి పనులు అయితే ఈమె చేసేది సో ఈమె మహారాష్ట్రకు చెందినవారండి సో రెండు వేల పదహారులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఈమె యాక్చువల్గా డిగ్రీ పాస్ అయ్యింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట సో చాలా ఈ కోరిక ఏంటి అంటే గవర్నమెంట్లో పని చేయాలి నేను అని చెప్పేసి ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆమె ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టింది కానీ ఈ లోపలనే ఆర్థికంగా కూడా అంటే ఎకనామిక్ చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్క మనిషికి సో నా కాళ్ళపై నేను నిలబడాలి సో ఈ ఖర్చులకు కానీ ఏదానికైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేయాలి ఫీజులకు కానీ నేనే సంపాదించుకోవాలి అని చెప్పేసి సో ఆయన ఒక సంస్థలో బీపీఓగా ఒక బీపీఓ కంపెనీలో సో పని చేయడం అయితే స్టార్ట్ చేసిందండి ఓకే సో ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి చూడ చూడొచ్చు మీరు నిజంగా ఆయన సక్సెస్ స్టోరీ అనేది సో ఇప్పుడు ఆమె ఈ ఉద్యోగం కొనసాగించడానికి సో మకాం మార్చవలసి వచ్చింది అనమాట అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆమె ఇప్పుడు చేంజ్ అయ్యింది సో ఆమె ఎప్పుడు కూడా ఐటీ పరిశ్రమలో జాబ్ చేయాలి అని చెప్పేసి ఆమె కోరుకునేదండి ఈ మాకు కంప్యూటర్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ పని చేయగలరు ఐటీ పరిశ్రమల్లో నాలాంటి వాళ్ళు పని చేయలేరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదా సో నాలాంటి వాళ్ళు పని చేయలేరు అని చెప్పేసి ఆమెకు ఒక ఫీలింగ్ ఉండేదనమాట కానీ ఇప్పుడు ఆమెకు ఒడిన్ స్కూల్ అనేవాళ్ళు పరిచయం అయ్యారు సో వాళ్ళ బెటర్ ఆఫ్ ద్వారా అంటే వాళ్ళ భర్త ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని ఎటువంటి డిగ్రీ ఉన్న వాళ్ళైనా సరే ఈ ఒడిన్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయ్యి డేటా సైన్స్ ఈ కోర్స్ చేసి మంచి జాబ్ కొట్టచ్చు అని చెప్పేసి ఆమె తెలుసుకునింది సో ఆమె యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ మనకి చాలా భయపడిందండి చాలా భయపడింది కానీ వర్డిన స్కూల్ యొక్క మంచి మెంటర్స్తో ఆమెకు మంచి అంటే వాళ్ళు చాలా నమ్మకాన్ని అయితే ఇచ్చారనమాట సో నమ్మకాన్ని ఇచ్చి ఇప్పుడు ఆమె ఒక మంచి జాబ్లో అయితే ఉందన్నమాట ఆమె ఏం చెప్తుంది అంటే టెక్నికల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ కోసం చాలా మాక్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి దీని తర్వాత మామూలుగా వారం అంటే వారం వారము సాంకేతిక అంచనాలు ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఇవంతా కూడా ఆత్మవిశ్వాసాన్ని అయితే ఇంకా ప్రో మనకు ఎక్కువ లింక్డ్ ఇన్ గిడ్ హబ్ కాగ్లే ఇలా ఇలాంటి వాటిలో ప్రొఫైల్ ఎలా తయారు చేయాలి వీటిల్లో ఒడిన్ స్కూల్ వాళ్ళు అయితే నిజంగా చాలా సహాయం చేశారు అంటే ఇప్పుడు మనము ఒక జాబ్కి వెళ్తాము సో ఖచ్చితంగా మన సీవీ లిస్ట్ అయ్యే విధంగా ఒడింగ్ స్కూల్ వాళ్ళు మీకు సహాయం చేస్తారని చెప్పి ఆమె మాటలోనే చెప్తుంది ఓకేనా సో నాన్ ఐటీ డేటా సైన్స్ ఎవరైతే నాన్ ఐటీ స్టూడెంట్స్ అయితే ఉంటారో అంటే నార్మల్ డిగ్రీస్ చదివి డేటా సైన్స్లో జాబ్ కొట్టాలనుకునే వాళ్ళకు ఈ వచ్చే సలహా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంఫర్ట్ జోన్ని మీరు వదిలేయండి కంఫర్ట్ జోన్ని వదిలేసి ఎప్పుడైతే మీరు ఒక ముందుకు ముందుకేస్తారో అప్పుడే ఖచ్చితంగా మీకు విజయం అనేది దక్కుతుందని చెప్పేసి ఏమో చెప్తుందండి అంటే మీరు కొంచెం ధైర్యం చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట ధైర్యం చేస్తే ఇప్పుడు చూడండి ఈమెలాగే ఇప్పుడు బీపీఓ నుంచి డేటా అనలిస్ట్ టెక్ ఫ్రైడే కంపెనీలో పనిచేసే అంత ఇవి స్థాయికి అయితే ఎదిగిందనమాట అలాగే మీ సబ్జెక్ట్ ఏదైతే మీకు సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఓన్లీ కోర్స్ ప్రిపరేషన్ ప్రిపరేషన్పై మాత్రమే ఆధారపడ ఆధారపడకూడదు అంటే వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో వివిధ కోడింగ్ సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కరిస్తూ ఉండాలంటే దాని మీద మనకి జిజ్ఞాస అయితే ఉండాలన్నమాట సో ఈ విధంగా మనము ఖచ్చితంగా ప్రయత్నిస్తే మీరు గ్యారెంటీ టీ గ్యారంటీ ఒక మంచి సంస్థలో మంచి పొజిషన్లో మీరు జాబ్ కొడతారని చెప్పి ఆమె ఖచ్చితంగా చెప్తుందండి ఇంకొక విషయం చాలా మందికి ఇంగ్లీష్ అంటే చాలా భయం అయితే ఉంటుంది నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కదా ఐటీ కంపెనీలో జాబ్ చేయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మంచిగా అంటే అనర్గలంగా మాట్లాడగలగాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ ఏం చెప్తుందంటే మీ యొక్క ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి టీంకి తెలియజేసే విధంగా అంతవరకు కమ్యూనికేషన్ పరంగా వస్తే చాలు మరీ ఓ ఫ్లూయెంట్గా రావాల్సిన అవసరం లేదు కాబట్టి మీరేమి ఇంగ్లీష్ నాకు రాదు అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదనమాట ఫ్రెండ్స్ నిజంగా ఈమె సక్సెస్ స్టోరీ వింటే మీకు కూడా ఎంతో కొంత మోటివేషన్ అయితే గ్యారంటీ వస్తుంది సో ఈమె ఏం కోర్స్ నేర్చుకుంది డేటా సైన్స్ మీరు చూశారు కదా డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని ఇప్పుడు టెక్ ఫ్రైడే కంపెనీ డేటా అనలిస్ట్కి అయితే వర్క్ చేస్తున్నారనమాట అలాగే ఆ డేటా సైన్స్ కోర్స్ ఏంటి ఎలా ఉంటుంది ఎలా నేర్పిస్తారు సో దానికి ఫీజులు ఏముంటాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే మనం వడింగ్ స్కూల్ యొక్క అఫీషియల్ పేజ్లో అయితే ఉన్నామన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు డేటా సైన్స్ కోర్స్ ఇది నేను చెప్పాను సక్సెస్ స్టోరీ సో ఆమె ఈ కోర్స్ నేర్చుకొని ఇప్పుడు ఒక మంచి సంస్థలో జాబ్ కొట్టింది నాన్ ఐటీ డిగ్రీ నుంచి అనమాట మీరు కూడా కొట్టచ్చండి పెద్ద విషయం అయితే ఏం కాదు సో అందుకోసం మీకు మోటివేషన్ కలిగించడానికి నేను ఆ సక్సెస్ స్టోరీ అయితే మీకు చెప్పాను సో ఇక్కడ చూడండి మనకు డేటా సైన్స్ కోర్స్ అనేది మనం ఇంట్లో నుండి కంప్లీట్ చేసుకోవచ్చు అండి ఇంట్లో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అది కూడా శని ఆదివారాల టైం కేటాయిస్తే చాలన్నమాట శని ఆదివారాలు మాత్రమే ఇంత రోజులు మీ పనులు ఏ ఉన్నా మీరు చేసుకోవచ్చు నిజంగా మంచి అవకాశం కదా ఇది మనకు ఆరు నెలలు ఈ యొక్క కోర్స్ అయితే ఉంటుంది లైవ్ క్లాసెస్ రూపంలో ఆరు నెలలు ఆరు నెలలు ఎనఫ్ అండి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే వీళ్ళు కల్పిస్తారనమాట అంటే మీ యొక్క సీవియర్ అనేది ఖచ్చితంగా షార్ట్లిస్ట్ అయ్యే విధంగా వీళ్ళు మిమ్మల్ని తయారు చేస్తారు ఎందుకంటే ఐదు వందలకు పైగా హైరింగ్ పార్ట్నర్స్ అయితే మనకు ఇంటర్వ్యూస్ జరుపుతూ ఉంటారనమాట ఓకేనా సో ఒక మంచి డేటా సైన్స్ జాబ్ అయితే మీరు కొట్టచ్చండి ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు ఫీజు ఏమైనా ఉంటుందా దీంట్లో చైన్ అవ్వడానికి అని చెప్పి ఉంది చూడండి తొంభై తొమ్మిది వేలు ప్లస్ జిఎస్టీ అనేది మనకు ఉందనమాట టెన్ డే రీఫండ్ పాలసీతో అంటే చేరిన మొదటి పది రోజుల్లో వద్దు అనుకుంటే మీకు మొత్తం అంతవరకు ఎంతైతే అమౌంట్ కట్టారో అంత రూపాయితో సహా ఇచ్చేస్తారండి అలాంటి యొక్క మంచి ఒక అంటే ఒక తీసుకున్నారు తీసుకున్నారనమాట వీళ్ళు ఇలా ఎవరు చేయరు సో అయితే ఫ్రెండ్స్ ఈ తొంభై తొమ్మిది వేలు కట్టాల్సిందేనా అంటే చూడండి మొదటి వంద సీట్లకు ఒక ఆఫర్ అయితే పెట్టారనమాట వీళ్ళు ఎర్లీ బర్డ్ ఆఫర్ అని చెప్పి సో వీళ్ళకి ఏంట్రా అంటే పది వేల రూపాయలు అయితే డిస్కౌంట్ ఇస్తారండి పది వేల రూపాయలు డిస్కౌంట్ సో మీరు వెంటనే జాయిన్ అయిపోయారు అనుకోండి మీకు పదివేల రూపాయలు తగ్గిపోతుంది సో అప్పుడు మీరు ఎంత పే చేయాల్సింది ఎనభై తొమ్మిది వేలు ప్లస్ జిఎస్టీనే సో అక్కడ కూడా మనకి ఇంకొక అవకాశాన్ని కల్పించారు అదేంటి అంటే మనకు మొదటి యాభై సీట్లకు ముప్పై వేల వరకు స్కాలర్షిప్ ఇస్తున్నారు ఇక్కడ ఒక చిన్న టెస్ట్ పెడతారు సో ఆ టెస్ట్లో పాస్ అయిపోతే మీకు ముప్పై వేల వరకు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట అర్థమైందా సో నిజంగా చూడండి ఇప్పుడు ఎనభై తొమ్మిది వేల నుంచి ముప్పై వేలు పోతే ఎంత అంటే ఇంకా యాభై తొమ్మిది వేలే కదా సో ఇక్కడ కూడా మనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు మీకు ముందు ముందు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసినట్లయితే మీరు హైరింగ్ పార్ట్నర్స్ అయితే గమనించవచ్చు అనమాట అంటే ఎలాంటి కంపెనీస్ లో మనకు జాబ్స్ చేయొచ్చు అనమాట ఇలాంటి కంపెనీస్ మనల్ని తీసుకుంటాయంటే ఏబిఇన్బివో పెప్సికో జెన్ప్యాక్ డేటా ఫ్యాక్ట్ జీరో కోడ్ హెచ్ఆర్ క్యాబ్ జీ ఫిషన్ ల్యాబ్స్ ఆల్టైర్ డెలైట్ ఇలా చూసుకుంటే వెళ్తే మనకు చెప్పుకుంటే టైం సరిపోదు అనమాట ఐదు వందలకు పైగా హైరింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారండి సో మనకు శాలరీ హైక్ చూసినట్టయితే టూ థర్టీ పర్సెంట్ అయితే ఉంది అంటే మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట మనకి జాబ్స్ వస్తే ప్రజెంట్ ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి అవకాశాలు ఎలా ఉన్నాయంటే మూడు వందల ఇరవై డేటా సైన్స్ జాబ్ స్ అయితే కరెంట్లీ అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే మనకు శాలరీ చూసుకున్నట్టయితే హయ్యెస్ట్ ప్యాకేజ్ మనకు ఫార్టీ ల్యాక్స్ ఎంత తెలుసా నలభై లక్షల సంవత్సరానికి అనమాట చూడండి రూపాయి రెండు రూపాయలు కాదు ఎంత శాలరీనో లా అంటే మీడియం ప్యాకేజ్ అంటే యావరేజ్గా చూసుకున్న మనకు ఎంత శాలరీ వస్తుంది ఫ్రెషర్స్కి యాజ్ ఎ ఫ్రెషర్ మీరు జాయిన్ అయిపోతారు మీకు ఎంత శాలరీ వస్తుందంటే ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ ఇస్తారండి చేరగానే మీకు ఏమి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు మీరు ఈ కోర్స్ పూర్తి చేసి జాబ్లో కాల్ పెడితే చాలు మీకు ఎయిట్ ల్యాక్స్ శాలరీ అనేది అనమాట మీడియం యావరేజ్గా ఇంకా ఎక్కువ ఉండొచ్చు యావరేజ్గా ఎయిట్ ల్యాక్స్ శాలరీ అయితే మీకు వస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఎలాంటి సాలరీస్ చూడండి మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయంటే డేటా అనలిస్ట్ ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా డేటా ఇంజనీర్గా డేటా సైంటిస్ట్గా ఎమ్మెల్ ఇంజనీర్గా పవర్ బిఐ డెవలపర్గా మన కంపెనీస్ అయితే రిక్రూట్ చేసుకుంటాయన్నమాట హైదరాబాద్ బెంగళూరు పుణే చెన్నై ఢిల్లీ ముంబై ఇలాంటి లొకేషన్స్లో మనం జాబ్ చేయొచ్చండి ఓకే సో ఇక్కడ మనకు సక్సెస్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట నేను ఒక్కరిదే చెప్పాను కానీ మీరు చూడొచ్చు వెబ్సైట్కి వెళ్ళి నిపుణ్ గుప్తా నిధి కులకర్ణి ప్రణీష్ సామ్లా ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు చాలామంది సక్సెస్ స్టోరీస్ వీళ్ళు పెట్టారు సో అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట ఓకే సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఈ కోర్సులో అంటే కెరీర్ లాంచ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఎక్కడ కెరియర్ మనము స్టార్ట్ చేయాలి లాంచ్ ఎక్కడి నుంచి చేయాలి అని చెప్పి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అంటే ఫ్రెషర్స్ కెరీర్ చేంజ్ ఆల్రెడీ ఒక దాంట్లో ఉంటారు ఇప్పుడు కెరియర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటుంటారు అనమాట అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు కెరీర్ అప్గ్రేడ్ సో మనకు స్కిల్స్ కొరత కారణంగా ఏదో తక్కువ జీతంతో ఒక చిన్న పొజిషన్లో ఉంటాం సో ఇలాంటి వాళ్ళ కోరిక ఉంటుంది బా స్కిల్స్ మా దగ్గర ఉంటే మేము కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉంటాం కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కెరియర్ రీలాంచ్ ఇదేంటి అంటే లాంచ్ వేరే రీలాంచ్ వేరే అండి సో ఆల్రెడీ జాబ్ చేస్తుంటారు కొన్ని కారణాల వల్ల ఆపేస్తారు మధ్యలో అంటే ఆ లేడీస్కి అయితే మ్యారేజ్ వల్ల ప్రెగ్నెన్సీ వల్ల ఇంటి బాధ్యతల వలనో కొంతమందికి ఆర్థిక ఇబ్బందుల వలన కొన్ని రోజులకి ఆపేస్తారు సో వాళ్ళు నార్మల్గా అయిపోతారు సో మళ్ళీ వాళ్ళు రీలాంచ్ చేసుకోవాలనుకుంటున్న అలాంటి వాళ్ళు కూడా సో ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అనమాట సో అందరికీ అవకాశం ఉందండి మనకు వీకెండ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి ప్రాజెక్ట్స్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది కెరియర్ సర్వీసెస్ ఉంటాయి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్తో అలాగే మనకి ఇండస్ట్రీ మెటర్స్తో సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ కరికులం చూసుకున్నట్లయితే ఎలాంటి కరికులం ఇక్కడ మనకి నేర్పిస్తారంటే స్టెప్ అప్ టు డేటా సైన్స్ అలాగే స్టాటిస్టిక్స్ ఎస్క్యూఎల్ పైథాన్ ఈడీఏ మిషన్ లెర్నింగ్ పవర్ బిఐ బిజినెస్ ఇంటెలిజెన్స్ స్టోరీ టెల్లింగ్ ఇంకా మనకి ఎలక్ట్రిక్స్ చూడండి గిట్ గిట్ హబ్బు ఎన్ఎల్పి ఈటీఎల్ స్పార్క్ ఎయిర్ఫ్లో అజ్జూర్ అజ్జుర్ డేటా ఫ్యాక్టరీ పవర్ బిఐ అడ్వాన్స్డ్ ఇంకా మనకు ఇండస్ట్రీ ఇంటరాక్షన్ మాక్ ఇంటర్వ్యూస్ వర్క్షాప్స్ ఉంటాయండి బిహేవియర్ స్కిల్స్ పైన అలాగే రెజ్యూమ్ అండ్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్ కూడా మనకు వీళ్ళు క్రియేట్ చేస్తారనమాట అలాగే మనకు మెంటరింగ్ ఉంటుంది టాప్ క్లాస్ అలాగే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారండి సో నిజంగా చాలా చాలా బాగుంది ఈ ఓడిన్స్కుల యొక్క అయితే చూసుకున్నట్లయితే మనము రియల్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూడొచ్చు మరు ఎలాంటి ప్రాజెక్ట్స్ అని చెప్పి వీళ్ళు క్లియర్గా ఇచ్చారు సో ఇక మనకు నెక్స్ట్ కోహాట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు ట్వంటీ నైన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అయినా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ కోహాట్ అనేది సో కింద లింక్స్ ఉంటాయి వెంటనే వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి సో మీకు ఎర్లీ బడ్డ ఆఫర్ కూడా వస్తుంది అలాగే తర్వాత ముప్పై వరకు స్కాలర్షిప్ కూడా పొందే అవకాశం ఉంటుంది అనమాట సో ఈ ఫీజు నేను చెప్పాను కదా పదివేలు ఎర్లీ బడ్డ ఆఫర్ ముప్పై వేలు స్కాలర్షిప్ అంటే మొత్తంగా నలభై వేలు పోతే యాభై తొమ్మిది వేలు అయితే ఉంటుంది ఈ యాభై తొమ్మిది వేలు అట్ ఎ టైం పే చేయాలంటే అవసరం లేదు ఆరు వేల మూడు వందల చొప్పున ఈఎంఐ ఆప్షన్స్ కూడా మనం పే చేసుకోవచ్చు మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు పన్నెండు నెలలు ఈ విధంగా అనమాట అర్థమైందా సో నిజంగా ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా వీళ్ళు ఇచ్చారండి ఓకే సో మనకు టెన్ డే రిఫండ్ పాలసీ కూడా వస్తుంది ఇంతకంటే అవకాశం ఎవరు ఇస్తారండి మనకి ఇదే రైట్ ఛాన్స్ అంటే ఒక మంచి కెరియర్ పాత్ని మనం సెట్ చేసుకోవడానికి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు కింద లింక్స్ ఉంటాయి వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాను హ్యావీ నైస్ డే